నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. నేను మీ వెంకటగన్నవరపు. సో రెండుసార్లు నోరు జారిన జో బైడెన్ ఎందుకని అంటే, జనరల్గా ఎవరు మాట్లాడినా రోల్ అవుతూ ఉంటుంది, ఒక మాట మాట్లాడిపోయి ఇంకో మాట మాట్లాడుతుంది. ఇది సాధారణ వ్యక్తులైతే అలా మాట్లాడితే తప్పు లేదు, కానీ ఇక్కడ అమెరికా అధ్యక్షుడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన మాట్లాడిన రెండు మాటలు ఏంటి, అవి ఏంటి స్లిప్ అయ్యాడు, ఒకసారి చూద్దాం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా మరోసారి గందరగోళం సృష్టించాడు. బుధవారం విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఒక దేశానికి బదులు మరో దేశం పేరును ప్రస్తావించారు. బైడెన్ వృద్ధాప్యం కారణంగానే ఇలా గందరగోళంగా మాట్లాడుతూ ఉన్నారని కొందరు విమర్శిస్తూ ఉన్నారు. షికాగో పర్యటనకు బయలుదేరే ముందు శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ను ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్కు వ్యతిరేకంగా కిరాయి సైన్యం తిరుగుబాటు చేసింది, దీంతో ఆయన బలహీనపడ్డారని అనుకుంటున్నారా అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి స్పందించిన బైడెన్, ఇరాక్తో జరుగుతున్న యుద్ధంలో అతడు అంటే పుతిన్ ఓడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది, స్వదేశంలో అతనికి వ్యతిరేకత ఎదురవుతోంది, ఆయన ఏకాకిగా మిగులుతున్నారు, కేవలం నాటో కూటమే కాదు, ఐరోపా సమాఖ్య, జపాన్, ఇలా దాదాపు 40 దేశాలు ఆయనను ఒంటరి చేశాయి అంటూ ఉక్రెయిన్కు బదులు ఇరాక్ పేరును పొరపాటున ప్రస్తావించారు. మంగళవారం జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన భారత్ను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు నా కొత్త స్నేహితుణ్ణి చూసే ఉంటారు, ప్రపంచంలో చిన్న దేశం ప్రధాని ఆయన, చిన్న దేశం ప్రధానట, కానీ ఇప్పుడు అదే పెద్ద దేశమైన చైనా కాదు, క్షమించండి, అది భారత్ అంటూ సరిదిద్దుకున్నారు. ఇక్కడ 3 తప్పులు. ఇక్కడ ఉక్రెయిన్తో యుద్ధం అంటే ఆయన ఇంకో దేశంతో యుద్ధం అనేది ఇరాక్తో యుద్ధం అని మాట్లాడారు, అదొక తప్పు. అమెరికా డెవలప్ అయిందేమో టెక్నాలజీ పరంగా, సరే, ఇంకా అనేక కారణాలతో వాళ్ళ డాలర్ రేటు పెరిగిందేమో, చమురు కావచ్చు, బంగారం కావచ్చు, వాళ్ళు ఆయుధ సంపత్తి కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే భారతదేశం ఏనాడు చిన్న దేశం కాదు. ఒకటి, జనాభా పరంగా అయినా, వెల్త్ పరంగా అయినా, రక్షణ పరంగా అయినా, దౌత్యపరంగా అయినా, నిల్వల ఆధారితంగా అయినా, ఏ విధంగా కూడా భారత్ చిన్నది కాదు. రెండు, తర్వాత ఆయన చైనా అనేది మాట్లాడారు. భారత్ చిన్నది కానీ ఇప్పుడు పెద్దది, ఒకప్పుడు చిన్నది అని మాట్లాడాడు, అదో తప్పు. రెండు, చైనా ప్రధాని అని మాట్లాడాడు, భారత ప్రధాని అని మోడీ గురించి ప్రస్తావించాలి, మోడీ నా స్నేహితుడు అని చెప్పడానికి ఆయన కవి హృదయం తప్పులు తడకగా ఉంది. ఆయన వయసు పెరిగింది కాబట్టే ఆయన తడబడుతున్నాడు అనేది విమర్శలు వస్తూ ఉన్నాయి, అది సంగతి.